కార్తీక దీపం సీరియల్ లవర్స్ కి షాక్ ఇచ్చింది మౌనిత. ఈ సీరియల్ నుంచి తనని తీసేశారంటూ కన్నీళ్లు పెట్టుకుందామె. కార్తీక దీపం అంటే మౌనిత, మౌనిత అంటే కార్తీక దీపం అన్నంతగా ఈ సీరియల్లో విలనిజం పండించింది శోభా శెట్టి. నెక్స్ట్ జనరేషన్ కథ అంటూ దీప, మౌనిత, కార్తీక్ కథల్ని క్లోజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అది కుదరకపోవడంతో దీప, కార్తీక్లు బతికి వచ్చేశారు. వాళ్ళతో పాటు మౌనిత కూడా సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడు సీరియల్ కథ ప్రకారం మౌనితని జైలుకు పంపారు. ఇన్నాళ్ళు ఈ నేరాలు ఘోరాలు చేసింది మౌనిత అని నిజం తెలుసుకున్న కార్తీక్ దీపని చేరాడు. మౌనిత జైలుకు పోయింది. అయితే మౌనిత ఇంతకుముందు కూడా దీపని జైలుకు పంపారు. ఆమె బయటికి రావడం పెద్ద విషయం కాదు. ఏదో ఒక మెలుగు పెట్టి మౌనితను జైలు నుంచి తీసుకువస్తారని అనుకున్నారంతా. అయితే ఆమెను జైలుకు పంపడం కాదు, నేరుగా ఆమెను సీరియల్ నుంచి ఇంటికే పంపించేశారని, ఇకపై కార్తీక దీపం సీరియల్లో తాను కనిపించనని షాకింగ్ వీడియోను షేర్ చేసింది శోభా శెట్టి. కార్తీక దీపంలో మౌనిత క్యారెక్టర్ అయిపోయింది. ఇలాంటి విషయం మీతో చెప్తానని నేను అనుకోలేదు, బట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది, మీ క్యారెక్టర్ అయిపోయిందని చెప్పారు. మౌనితగా శోభా శెట్టి కెరియర్ని టర్న్ చేసిన సీరియల్ ఇది. నా లైఫ్లో చాలా సీరియల్స్ చేశాను, చాలా రోల్స్ చేశాను, కానీ ఎప్పుడూ ఇంత బాధపడలేదు. నేను కొన్ని రోజులుగా సీరియల్లో కనిపించడం లేదు. కథలో జైలుకి వెళ్ళినప్పుడు చూపించారు. చాలామంది నన్ను మళ్ళీ ఎప్పుడొస్తారని అడుగుతున్నారు. అందుకే మీకు క్లారిటీ ఇవ్వాలని మీ ముందుకు వచ్చాను. నిజంగానే కార్తీక దీపం సీరియల్లో నా క్యారెక్టర్ అయిపోయింది. లాస్ట్ టైం కూడా నేను చాలా ఎమోషనల్ అయ్యాను, సీరియల్ అయిపోయిందని గతంలో వీడియో చేశాను. కానీ సీరియల్ అవ్వకుండా నా క్యారెక్టర్ అయిపోతుందని అనుకోలేదు. ఇది కలలో కూడా ఊహించలేదు. ఇంతకుముందు అయిపోయింది, మళ్ళీ వచ్చాం. ఇప్పుడు నా క్యారెక్టర్ సీరియల్లో అయిపోయింది. రీఎంట్రీ తర్వాత మళ్ళీ 5 నెలలు మాత్రమే వర్క్ చేశాను. కార్తీక దీపం నెక్స్ట్ షెడ్యూల్ కోసం అన్నీ రెడీ చేసుకున్నా. జైలుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఉంటుందని ఎదురు చూస్తున్నా. ఎందుకంటే లాస్ట్ టైం జైలుకు వెళ్ళాను, మళ్ళీ తిరిగి వచ్చాను. కథ అలాగే ముందుకు వెళ్తుందేమో అనుకున్నా. జైల్లో వైట్ శారీ తప్ప పెద్దగా కాస్ట్యూమ్స్ అవసరం లేదని అన్నారు. నెక్స్ట్ షెడ్యూల్కి పిలుస్తారని చూస్తున్నా. కానీ అనూహ్యంగా నాకు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వచ్చింది, మీ క్యారెక్టర్ అయిపోయిందని చెప్పారు. వాళ్ళు కామెడీ చేస్తున్నారేమో అనుకుని సీరియస్గానైనా అని అడిగాను. కానీ వాళ్ళు నిజమే, మీ క్యారెక్టర్ అయిపోయిందని చెప్పారు. ఓన్లీ ప్రొడక్షన్ హౌస్ నుంచి మాత్రమే కాదు, ఛానల్ నుంచి కూడా కాల్ వచ్చింది, మీ క్యారెక్టర్ అయిపోయింది అని. ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదు, ఎందుకంటే కార్తీక దీపం అంటే నాకు చాలా ఎమోషనల్. నా లైఫ్లో చాలా సీరియల్స్ చేశాను, కానీ ఇంతలా బాధపడింది లేదు. ఎందుకంటే నన్ను మౌనితగా గుర్తిస్తారు తప్ప శోభా శెట్టిగా కాదు. నెగిటివ్ క్యారెక్టర్ చేసినా నన్ను జనం ఇష్టపడ్డారు. మొదట్లో నాకు నెగిటివ్ క్యారెక్టర్ అన్నప్పుడు నేను చేయనని చెప్పాను. తరువాత ఆలోచించి మౌనిత క్యారెక్టర్ చేయడానికి ముందుకు వచ్చాను. ఒకవేళ నేను ఆ క్షణంలో నిర్ణయం మార్చుకుని ఉండకపోతే మౌనిత ఇలా మీ ముందుకు ఉండేది కాదు. కొత్త క్యారెక్టర్లు వస్తున్నాయా, కథ ఏమవుతుందో కూడా నాకు తెలియదు. ఏదీ శాశ్వతం కాదని తెలిసింది. ఇక్కడితో నేను ఓడిపోయానని అనుకోవడం లేదు, కానీ మిస్ అవుతున్నానని ఫీల్ మాత్రం వెంటాడుతూనే ఉంది. ఇక్కడితో నా జర్నీ అయిపోయిందని అనుకోవడం లేదు. మంచి మంచి ప్రాజెక్ట్ చేస్తూనే ఉంటాను, తెలుగులోనే ఉంటాను, ది బెస్ట్ ఇవ్వడానికి చూస్తాను. అలాంటి బెస్ట్ కోసం ఎదురు చూస్తున్నా అని కన్నీళ్లు పెట్టుకుంది మౌనిత.